సో చాలామంది కలలు కంటూ ఉంటారు. కలలకు అనేటువంటి సాధారణంగా జరిగేటువంటి విషయం, అంటే నిద్రపోయేటువంటి కలల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది సాధించాలి అనేటువంటి ఒక కల ఉంటుంది. కల లేదు అని అంటే వచ్చిన 10,000 15,000తోనో దర్జాగా బ్రతికేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా తప్పేం కాదు. కానీ గొప్ప విషయాలు సాధించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఏ క్లాస్కి చెందినటువంటి వాళ్ళు కాబట్టి మీరు అది ఆ డ్రీమ్ని అంటే ఎలాగ సాధించుకోవాలి, లేదంటే ఆ సంకల్పంతో ఎలాగ ముందుకు వెళ్ళాలి అనేది చూసుకున్నట్లయితే కనుక దాన్ని అచీవ్ చేసేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఇమాజిన్ చేసుకోవాలి, అచీవ్ చేసుకోవాలి, ఇలాంటి చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు అది మీ కళ అనుకుందాం, యూపీఎస్సీ ర్యాంక్ కొట్టాలి, టాప్ 1 ర్యాంక్ కొట్టాలి, అనుది పనులాగా 1 పొజిషన్లో ఉండాలి అని అనుకుంటాం. అనుకున్నంత మాత్రం నాకు సరిపోదు కదా, దానికి తగినటువంటి హార్డ్ వర్క్ చేయాలి. దానికి ముందు ప్రిపరేషన్ స్టేజ్ అనేది ఉంటుంది, చాలా ప్రాక్టీస్ చేయాలి. ప్రిపరేషన్ స్టేజ్ కన్నా ముందు మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మన కళని ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయగలగాలి, మా వాళ్ళకి నమ్మకం కలిగించాలి. సో అసలు మీ కళ అనేది మీకేంటో తెలుసా? మీ కళ అనేది మీకు ఏంటో క్లారిటీ లేనప్పుడు అంటే రకరకాలుగా మారుతూ ఉంటుంది టైం పీరియడ్కి ఒకసారి, కాబట్టి అలా చేంజ్ అవుతూ వచ్చేటువంటి విషయాల గురించి మనం ఆలోచించుకుంటే ఆ కళ లేదు అని చెప్పుకోవడమే మంచి విషయం. కాబట్టి ఒక మంచి మోటివేటెడ్ డ్రీమ్ ఎయిమ్ అనేది మీకు ఉంటే కనుక దాన్ని ఎలా సాధించుకోవాలి? ఫస్ట్ టైం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీ పేరెంట్స్ డెసిషన్తో కాదు, మీ ఓన్ డెసిషన్తో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళో లేదా మీ ఇన్లాస్ దగ్గరికి వెళ్ళో నేను ఇది చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు ఎలా స్టార్ట్ చేశారు, అసలు మీ కళ ఏంటి అనేది మీకు క్లారిటీ ఉంటేనే కదా మీరు వాళ్ళకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి నేను సాధించగలను, కాబట్టి నాకు ఇంత టైం కావాలి, నేను జాబ్ చేయలేను, నాకు ఇంత సపోర్ట్ కావాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినప్పుడే కదా మీరు సాధించగలరు. కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మీ కళ ఏంటో మీకు తెలియాలి, దానికి తగినటువంటి స్టెప్స్ ఏం తీసుకోవాలో మీకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉన్న తర్వాత స్టెప్ 1 క్లారిటీ లేదు అని అంటే స్టెప్ 2 అనేది జరగదు. కాబట్టి స్టెప్ 1లో చేయాల్సినటువంటి పనులు ఏంటి అనేది, ఎంత టైం పీరియడ్లో వాటిని కంప్లీట్ చేసుకోవాలి అనేది మీకు క్లారిటీ ఉంటే కనుక ఆ రకంగా చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్ ఏమేమి చేయొచ్చు అని అంటే స్టెప్స్ డిజైన్ చేసుకొని ఫస్ట్ స్టెప్ ఏంటి, దేనికి ఎంత టైం కేటాయించుకోవాలి అనేది ఒక క్లారిటీతో మనం వర్క్ చేసుకున్నట్లయితే కనుక మనము చేసేటువంటి పని ఈజీ అవుతుంది. సో నేను అనుకుంటుంది ఏంటంటే ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్, యూ కెన్ ఇమాజిన్ ఇట్, యూ కెన్ అచీవ్ ఇట్, సో వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ మైండ్ మోస్ట్ ఆఫ్ ద పాసిబిలిటీస్ మనకు తెలుసు. కాబట్టి మనము ఏదైనా అనుకుంటే దాన్ని సాధించగలుగుతాం. ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్ యూ కెన్ బికమ్ ఇట్, ఇఫ్ యూ కెన్ ఇమాజిన్ ఇట్ యూ కెన్ అచీవ్ ఇట్. సో కాబట్టి అలాంటి విషయాలను మైండ్లో పెట్టుకొని మనం మనల్ని ఫ్యూచర్లో డిజైన్ చేసుకున్నట్లు కానీ, అంటే మనం ఏదైతే మనం మైండ్లో డిజైన్ చేసుకుంటామో అది మన ఎదుటి మనిషికి పోర్ట్రే చేయగలిగితే కనుక అది సక్సెస్ సాధించినట్లే. చాలామంది పెద్ద కళలుగా అంటారు కానీ కష్టపడలేక వాయిదాలు వేస్తూ దాన్ని కష్టంగా ఉంది అని చెప్పి పక్కన పెట్టేసి ఏదో పెద్ద మొత్తంలో సాధించాలి అని అనుకోని ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. దాన్ని సాధించలేక పక్కన పెట్టేసినటువంటి వాళ్ళు లూజర్స్ కిందే కన్సిడర్ చేసుకోవచ్చు. తప్పకుండా తప్పని పరిస్థితుల్లో పక్కన పెట్టేసినటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ అన్ని అవకాశాలు ఉండి కూడా ఏమీ సాధించకుండా జస్ట్ బద్ధకంతో వాయిదా వేసేటువంటి అలవాటు ఉండడం వల్ల వాళ్ళని జీవితంలో సాధించలేనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పి వాళ్ళు గ్రహించగలిగితే వాళ్ళకి కలిగేటువంటి బాధ ఆవేదన చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరితో అయినా కానీ అలాంటి వాళ్ళతో మాట్లాడి చూడండి, వాళ్ళు వయసులో ఉన్నప్పుడు కష్టపడి ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండేదాన్ని కాదు అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు చుట్టూతో గమనిస్తూ ఉంటే అలాగ ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా అటెంప్ట్స్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితిని హేట్ చేసుకుంటూ బ్రతికేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కోరుకుంటున్నాను మీరు అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదని చెప్పి. మీరు ఏదైతే కలగంటున్నారో, మీరు ఏదైతే ఇమాజిన్ చేసుకుంటున్నారో, మీరు అది అవ్వాలి అని, మీరు అది అచీవ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.